హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మారథాన్ 1000 వొకాబులరీ సిరీస్. సో 75 వర్డ్స్ ఆల్రెడీ మనం కవర్ చేసేసాము. ఇవాళ 76th వర్డ్ నుంచి మనం 85th వర్డ్ వరకు నేర్చుకుందాం. సో ఫస్ట్ వర్డ్ ఇవాళ మనం చూడబోయేది అడమెంట్. అడమెంట్ అంటే మీనింగ్ ఏంటి? మొండి, బాగా మొండిగా ఎవరి మాట వినని వాళ్ళని అడమెంట్ పీపుల్ అంటాం. వీ కాల్ దెమ్ అడమెంట్ పీపుల్. రిఫ్యూజింగ్ టు బి పర్సువేటెడ్. పర్సువేట్ అంటే కన్విన్స్ చేయడం. అంటే కన్విన్స్ చేసినా సరే వాళ్ళు కన్విన్స్ అవ్వరు. ఆర్ టు చేంజ్ వన్స్ మైండ్, వాళ్ళ మనసు మారదు ఎంత కన్విన్స్ చేసినా సరే కన్విన్స్ అవ్వరు. అలాంటి వాళ్ళు మనం మొండి ఘటాలు, అడమెంట్ పీపుల్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. డిస్పైట్ దేర్ ప్రొటెస్ట్స్ హీ రిమైండ్ అడమెంట్ అబౌట్ హిస్ డెసిషన్స్. ఎంత నిరసన చేసినా సరే, అంటే ప్రజలు ఎంత నిరసన చేసినా సరే, హీ అంటే ప్రాబబ్లీ సీఎం కావచ్చు, ఎవరైనా అధికారి కావచ్చు, తన నిర్ణయం విషయంలో అసలు ఎటువంటి మార్పు లేదు, మొండిగా ఉన్నాడు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సెకండ్ వర్డ్ చూడమ్మా, అడంబ్రేట్. అడంబ్రేట్ అంటే మీనింగ్ ఏంటంటే పూర్తి డీటెయిల్స్ అనేవి ఇవ్వకుండా టు గివ్ ఓన్లీ ది అవుట్లైన్. అవుట్లైన్ మాత్రమే ఇవ్వడాన్ని మనం అడంబ్రేట్ అని చెప్పేసి అంటాం. అడంబ్రేట్ అంటే మీనింగ్ ఏంటి? టు గివ్ ఓన్లీ ది అవుట్లైన్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ కంప్లీట్ డీటెయిల్స్. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం మానేసి ఓన్లీ అవుట్లైన్ మాత్రమే ఇవ్వడాన్ని అడంబ్రేట్ అని చెప్పేసి అంటారు. ద ప్రాజెక్ట్స్ ఆబ్జెక్టివ్స్ వర్ అడంబ్రేటెడ్ ఇన్ ది రిపోర్ట్. అని అర్థం ఏంటి? ఆ రిపోర్ట్లో ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ మాత్రమే చూపించారు, అంటే అవుట్లైన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు, ఓన్లీ అవుట్లైన్ మాత్రమే ఇచ్చారు అని దాని అర్థం. అడంబరేట్ అంటే టు గివ్ ఓన్లీ ది అవుట్లైన్, అంటే ఒక హింట్ లాగా ఇలా రాబోతు ఫలానా రాబోతుంది అని చెప్పడమే తప్పితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వకపోవడం అడంబరేట్. మూడవ చూడండి, ఏగిస్. ఏగిస్ అంటే మీనింగ్ ఏంటి? ద ప్రొటెక్షన్, బ్యాకింగ్ ఆర్ సపోర్ట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్. సో దీని అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ద ప్రాజెక్ట్ వాజ్ అండర్టేకెన్ అండర్ ది ఏగిస్ ఆఫ్ ది గవర్నమెంట్. ద ప్రాజెక్ట్ వాజ్ అండర్టేకెన్ అండర్ ది ఏగిస్ ఆఫ్ ది గవర్నమెంట్. అర్థం ఏంటి? గవర్నమెంట్ ప్రొటెక్షన్లో, గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో, గవర్నమెంట్ యొక్క బ్యాకింగ్తో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందని అర్థం. ద ప్రాజెక్ట్ వాజ్ అండర్టేకెన్ అండర్ ది ఏగీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో, బ్యాకింగ్తో, ప్రొటెక్షన్తో ఈ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయబడింది. సో అలాంటి ప్రాజెక్ట్కి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని ఎవరూ ఆపలేరు అని దాని అర్థం. ఎఫిడవిట్. ఎఫిడవిట్ అనే పదం మనం రోజు న్యూస్లో చూస్తూ ఉంటాం. ఎఫిడవిట్ దాఖలు చేశారు, కోర్టులో ఎఫిడవిట్ సబ్మిట్ చేశారు అంటాం. ఎఫిడవిట్ అర్థం ఏంటి? ఏ రిటన్ స్టేట్మెంట్ కన్ఫర్మ్డ్ బై ఓత్ ఆర్ ఎఫర్మేషన్. అంటే మనం ప్రమాణం చేసి కోర్టులో ఇచ్చే రిటన్ స్టేట్మెంట్ని ఎఫిడవిట్ అంటాం. ఇప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ కోర్ట్ అనేది కోర్టుకి కొంత ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయమంటుంది. సో అప్పుడు గవర్నమెంట్స్ కూడా కోర్ట్స్లో సబ్మిట్ చేస్తాయి, ఎఫిడవిట్ దాఖలు చేశారు అంటారు. అంటే ఇది కరెక్టే అని నువ్వు చెబుతూ, ప్రమాణం చేస్తూ, ఇది నిజమే అని చెబుతూ నువ్వు దాఖలు చేస్తున్న ఆ స్టేట్మెంట్నే మనం ఎఫిడవిట్ అని అంటాం. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చూడండి. ద విట్నెస్ సైన్డ్ అన్ ఎఫిడవిట్ అటెస్టింగ్ టు ది ఈవెంట్ షీ హడ్ అబ్జర్వ్డ్. సో విట్నెస్ ఎఫిడవిట్ సైన్ చేసింది. ఏమని? అటెస్టింగ్ టు ది ఈవెంట్ షీ హడ్ అబ్జర్వ్డ్, నేను పలానా అబ్జర్వ్ చేశాననే విషయానికి రాతపూర్వకంగా నేను ఒప్పుకుంటున్నాను, నేను చెప్పిందంతా నిజమే, నేను పలానా అబ్జర్వ్ చేశానని చెప్పి నేను సాక్షి అని చెప్తున్నానని చెప్పి తను ఎఫిడవిట్ సైన్ చేసింది అని అంటున్నారు. ఎఫిడవిట్ అంటే ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. సో రిటర్న్ స్టేట్మెంట్ సైన్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. అగ్నోస్టిక్. అగ్నోస్టిక్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. అగ్నోస్టిక్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ నోయింగ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ వెదర్ సంథింగ్ ఈజ్ ట్రూ, గుడ్ ఆర్ కరెక్ట్. మీరు అంత చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. అగ్నోస్టిక్ అని అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ పట్ల అది నిజమా అబద్ధమా అనేది ఒక ఐడియా లేకపోవడం. అర్థమవుతుందా మీకు? అది కరెక్టా తప్ప, ఒక నిర్ణయం కరెక్టా తప్ప, దాని మీద ఒపీనియన్ లేకపోవడం, ఐడియా లేకపోవడం, అవగాహన లేకపోవడం, దాన్ని అగ్నోస్టిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, షీ రిమైండ్ అగ్నోస్టిక్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ వెదర్ టు జాయిన్ ద వార్. అసలు వార్లో జాయిన్ అవ్వాలా లేదా అనే విషయంలో తనకి క్లారిటీ లేదు. తనకి తెలీదు అసలు జాయిన్ అవ్వడం మంచిదా, జాయిన్ అవ్వకపోవడం మంచిదా, జాయిన్ అయితే ఏంటి, జాయిన్ అవ్వకపోతే ఏంటి. షీ డజంట్ నో ఎనీథింగ్, గుడ్ బ్యాడ్ నథింగ్, షీ డజంట్ నో ఎనీథింగ్. అలాంటప్పుడు మనం అగ్నోస్టిక్ అని అంటాం.
ఇప్పుడు ఎప్పుడైనా సరే వెన్ యూ రిమైన్ అగ్నాస్టిక్ టు ఏ సిచ్యువేషన్, అంటే ఆ సిచ్యువేషన్ పట్ల నీకు ఎటువంటి ఒపీనియన్ లేదు, పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, అది కరెక్టో తెలియదు, తప్పో తెలియదు, ఏ ఒపీనియన్ లేదు, అలాంటప్పుడు మనం అగ్నాస్టిక్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఎల్యూర్. ఎల్యూర్ అనేది వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు, రకరకాలుగా ఎల్యూర్ అనే పదాన్ని వాడచ్చు. సో ఎల్యూర్ అంటే ఏంటంటే ఒక ఆకర్షణ. ఎల్యూర్ అంటే మీనింగ్ ఏంటి, ఒక తెలుగులో చెప్తే ఆకర్షణ అంటాం. ద ఎల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ జాబ్ ఈజ్ అట్రాక్టింగ్ సో మెనీ స్టూడెంట్స్ రైట్ టు స్పెండ్ 3 to 5 years ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ టు ప్రిపరేషన్. గవర్నమెంట్ జాబ్ అనే పేరుకున్న ఆకర్షణతో లక్షల కొద్ది స్టూడెంట్స్ ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం 3 to 5 సంవత్సరాలు కేటాయిస్తున్నారు. ఏంటి, డబ్బులు ఎక్కువ వస్తాయా? లేదు, సమాజంలో గుర్తింపు, గౌరవం, రెస్పెక్ట్, అది ఆ గవర్నమెంట్ జాబ్కున్న ఆకర్షణ ఎల్యూర్. దానికోసం చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి వస్తుంటారు. ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పవర్ఫుల్లీ అండ్ మిస్టీరియస్లీ అట్రాక్టివ్ ఆర్ ఫ్యాసినేటింగ్, అదే కదా మీనింగ్ ఆకర్షించడం. చూడండి ద ఎల్యూర్ ఆఫ్ ది అన్నోన్ డ్రూ ఎక్స్ప్లోరర్స్ టు డిస్టెంట్ ల్యాండ్స్. ఆ దూర ప్రాంతాల్లో కొన్ని ప్లేసులు ఉన్నాయి, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది అన్న ఆకర్షణతో క్రౌడ్స్ అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఏదో ఉంది, ఏదో ఉంది, ఏముందో మనకు తెలీదు, కానీ అన్నోన్, అదే పాయింట్ అక్కడ. ద ఎల్యూర్ ఆఫ్ ది అన్నోన్, ఏముందో తెలియదు కాబట్టి ఆ క్యూరియాసిటీతో ఆ మిస్టరీని ఛేదించడం కోసం చాలామంది ఆ డిస్టెంట్ ల్యాండ్స్కి వెళ్తున్నారని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. యాంప్లిఫై, ఈ పదం మీకు తెలుసు కదా, యాంప్లిఫైయర్ అంటారు. మన సౌండ్ని పెద్ద చేసేదాన్ని యాంప్లిఫైయర్ అంటాం కదా. యాంప్లిఫై చేయడం అంటే మీనింగ్ ఏంటి, టు ఇంక్రీజ్ ద వాల్యూమ్, స్ట్రెంగ్త్ ఆర్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సంథింగ్. యాంప్లిఫై చేసే, సో యూ మస్ట్ యాంప్లిఫై యువర్ ప్రిపరేషన్ అన్నాం అనుకోండి, ఈ ప్రిపరేషన్ నువ్వు స్ట్రెంగ్తెన్ చేయాలి, ఇంకా ఎక్కువ గంటలు కష్టపడాలి, ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీతో చదవాలి అని అర్థం. ద మైక్రోఫోన్ యాంప్లిఫైడ్ హర్ వాయిస్ సో ఎవ్రీవన్ కుడ్ హియర్. ద మైక్రోఫోన్ యాంప్లిఫైడ్ హర్ వాయిస్ సో ఎవ్రీవన్ కుడ్ హియర్. సో మైక్రోఫోన్ ఏం చేసింది, తన వాయిస్ని యాంప్లిఫై చేసింది, అంటే వాయిస్ తక్కువ ఉంది, యాంప్లిఫై చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి వినిపించింది, ఎక్కువ మందికి వినిపించేలాగా సౌండ్ని పెంచింది, తన వాయిస్ యొక్క దాన్ని పెంచింది అని అర్థం. చాలా ఈజీ పదం ఇది యాంప్లిఫైయర్. మన ఊర్లో మైకులు పెడతా చూడండి, వాటిని కూడా యాంప్లిఫైయర్స్ అని అనొచ్చు మనం. ఎనాథెమా, ఎనాథెమా అంటే మనం బాగా హేట్ చేసేది, సంథింగ్ దట్ వీ హేట్. రెండు మీనింగ్స్ ఉన్నాయి ఎనాథెమాకి. కర్స్ అనే మీనింగ్ ఉంది, అంటే ఒక శాపం అనే మీనింగ్ ఉంది. ఇంకొక మీనింగ్ వచ్చేసి మనం బాగా డిస్లైక్ చేసేది లేదా హేట్ చేసేది, ఇది చెడు చేస్తుంది, ఇది మంచిది కాదు అని బాగా భావించే ఉంటాయి చూడండి, దాన్ని కూడా మనం ఎనాథెమా అనొచ్చు. టు హిమ్ ఎక్సర్సైజ్ వాజ్ ఎనాథెమా అండ్ హీ అవాయిడెడ్ ఇట్ ఎట్ ఆల్ కాస్ట్. తనకి ఎక్సర్సైజ్ అంటేనే అసహ్యం, చాలా ఇష్టపడదు అసలు, ఎలాగైనా సరే ఎన్ని చేసినా సరే ఎక్సర్సైజ్ మాత్రం చేసేవాడు కాదు. హీ అవాయిడెడ్ ఇట్ ఎట్ ఆల్ కాస్ట్, ఎక్సర్సైజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసేవాడు కాదు. హీ ఫీల్స్ ఇట్స్ అన్ ఎనాథెమా, తన్ని బాగా అసహించుకునేవాడు, ఇష్టపడేవాడు కాదు. ఓకే, ఇది ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఒక కర్స్, అది ఒక ఎనాథెమా మాకు, అదొక మా కర్సు, మాకు అన్యాయం చేసింది, మాకు ఇబ్బంది కలిగించింది, సంథింగ్ దట్ కాస్డ్ ఎ గ్రేట్ హార్మ్ టు యూ, దాన్ని కూడా మనం ఎనాథెమా అని చెప్పి అనొచ్చు. అండ్ ఫైనల్లీ యానిమస్, యానిమస్ అంటే హోస్టిలిటీ ఆర్ ఇల్ ఫీలింగ్, అంటే ఒక బ్యాడ్ ఫీలింగ్, ఒక శత్రుత్వ భావాన్ని మనం యానిమస్ అని చెప్పి అంటాము. దెర్ వాజ్ డీప్ యానిమస్ బిట్వీన్ ది రైవల్ గ్యాంగ్స్, యానిమాసిటీ అని కూడా అంటాం. యానిమాసిటీ అన్న సేమ్ మీనింగే, ఒక శత్రుత్వ భావజాలము, హోస్టిలిటీ, ఒక నెగిటివ్ ఫీలింగ్, రెండు రైవల్ గ్యాంగ్స్ మధ్య డీప్ యానిమస్ అనేది ఉంది, ఇద్దరి మధ్య డీప్ యానిమస్ అనేది ఉంది అని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో యూపీఎస్సీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వొకాబులరీ, స్ట్రాంగ్ వొకాబులరీ అనేది మస్ట్. సో అందుకోసం ఈ సిరీస్ అనేది రన్ చేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఈ వర్డ్స్ని మీరు ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ కోసం మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, నేను అందిస్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 999 రూపీస్కి స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. దీనిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది, మీకు వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆల్ లెవెల్స్లో కవర్ చేస్తున్న కంటెంట్ ఇది, ఆల్ లెవెల్స్లో కవర్ చేస్తున్న కంటెంట్ ఇది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 16 ఆఫ్ అవర్ మారథాన్ 1000 వొకాబులరీ సిరీస్. సార్ మరి వొకాబులరీ సిరీస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఆఫర్, బంపర్ ఆఫర్ రన్ అవుతుంది ఎల్టెక్స్ క్లాసెస్లో. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ క్లోజర్ కాబట్టి, ఇయర్ ఎండ్ క్లోజర్ కాబట్టి ఈ 50% ఆఫ్ ఆన్ ఆల్ అవర్ బ్యాంక్ రిలేటెడ్ కోర్సెస్, బ్యాంక్ ఇన్ఫినిటీ,
రైల్వే ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆర్బీఐ గ్రేడ్ బి అన్నీ కలిపి కూడా మనకి 50% డిస్కౌంట్ ఆఫర్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. 31st మార్చ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. అడిషనల్గా ఐఎమ్ రన్నింగ్ ఏ సెపరేట్ ప్రోగ్రామ్ కాల్డ్ సాఫల్య. సో సాఫల్య ప్రోగ్రామ్ అనేది బ్యాంక్ మెయిన్స్ ఓన్లీ ఫర్ మెయిన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్స్ ఓరియంటేషన్తో రన్ అయ్యే సెపరేట్ ప్రోగ్రామ్ అది. ఈ ప్రోగ్రామ్ మనకి 25th మార్చ్ నుంచి ప్రారంభమవుతుంది. ఇంతకుముందు కూడా అనౌన్స్ చేశాను, ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రోగ్రాంలోకి ఎంట్రీ ఉంటుంది. ఇనాగ్రల్ ఫీ 5,000 రూపీస్. సో 5,000 రూపీస్ ఇనాగ్రల్ ఫీతో మనం ఇది లాంచ్ చేస్తున్నాము. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా నా మెంటర్షిప్ అనేది ఉంటుంది. దీంట్లో కొన్ని క్లాసెస్ కూడా ఉంటాయి, కొన్ని రోజులు టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఇది. సో ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5,000 కట్టి సెపరేట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవి రెగ్యులర్ కోర్సెస్ ఇన్ రికార్డెడ్ ఫార్మాట్. మరి ఇవాళ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. సో మొట్టమొదటి వర్డ్, ఇవాళ మనం చూడబోతున్న వర్డ్ వచ్చేసి బెల్లిజరెంట్. బెల్లిజరెంట్ అంటే అర్థం ఏంటి? హొస్టైల్, అగ్రెసివ్, అంటే గొడవలకి వెళ్ళే టైప్ అనమాట. బాగా అగ్రెసివ్, బెల్లిజరెంట్ యాటిట్యూడ్ అంటాం. హొస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ, అగ్రెసివ్ అంటే ఇంకా తగ్గేదేలే అనే టైప్గా ముందుకు దూసుకుపోయే టైప్ మనం అగ్రెసివ్ పీపుల్ అని చెప్పేసి అంటాం. చూడండి, ద బెల్లిజరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజింగ్ టీమ్ ఇంటిమిడేటెడ్ ది ప్లేయర్స్. సో అపోజింగ్ టీమ్ యొక్క బెల్లిజరెంట్ యాటిట్యూడ్, సో ఈ అగ్రెసివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ప్లేయర్స్ని ఏం చేసింది? ఇంటిమిడేట్ చేసింది, భయపెట్టేసింది, ప్లేయర్స్ని భయపెట్టేసింది అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఓకేనమ్మా? సో దట్ ఈస్ బెల్లిజరెంట్. ఎవరైతే గొడవలకి వెళ్తారో వాళ్ళు బెల్లిజరెంట్ పీపుల్ అంటాం. ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో, వెనక్కి తగ్గకుండా వాదనకు వస్తారో వాళ్ళని బెల్లిజరెంట్ పీపుల్ అంటాం. అలాగే బినోవలెంట్. బినోవలెంట్ అంటే మనకి చాలా కైండ్, చారిటబుల్, మంచి వ్యక్తులు, నలుగురికి సహాయం చేసేవాళ్ళని బినోవలెంట్ పీపుల్ అంటాం. హర్ బినోవలెంట్ జెస్చర్స్ టువర్డ్స్ ద హోమ్లెస్ ఎర్న్డ్ హర్ అడ్మిరేషన్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. హోమ్లెస్ అంటే అర్థం ఏంటి? ఏమీ లేని వాళ్ళు, రోడ్డు పైన ఒక కూడు మనకు వాళ్ళకంటూ సెపరేట్ ప్లేస్ లేని వాళ్ళని మనం హోమ్లెస్ పీపుల్ అంటాం. వాళ్ళ పట్ల తన యొక్క బినోవలెంట్ అంటే చారిటబుల్ జెస్చర్స్, ప్రాబబ్లీ తను ఏదన్నా వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, ఫ్రీగా తినడానికి కావచ్చు, పడుకోవడానికి, లేకపోతే దుప్పట్లు కానీ పంచి ఉండొచ్చు. సో ఆ జెస్చర్స్ ఏవైతే ఉన్నాయో, తన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దానివల్ల ఏమైంది, ఆ కమ్యూనిటీలో తనకి మంచి రెస్పెక్ట్ వచ్చింది, అడ్మిరేషన్ వచ్చింది. అడ్మిరేషన్ అంటే ఇష్టం, అంటే బాగా భలే చేసింది అమ్మాయి, చాలా హెల్ప్ చేస్తుంది అమ్మాయి అనేటట్టుగా తన పట్ల ఒక పాజిటివ్ వ్యూ వచ్చేలాగా తన యొక్క కైండ్ లేదా చారిటబుల్ పనులు అనేవి ఉన్నాయి అని మనం చెప్తున్నాం. బెనవలెంట్ అంటే కైండ్, చారిటబుల్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బైఫర్కేట్. బైఫర్కేట్ చేయడం మీకు తెలుసు కదా, రెండు ముక్కలు చేయడం. టు డివైడ్ సంథింగ్ ఇన్ టూ బ్రాంచెస్ ఆర్ పార్ట్స్. బై అంటే టూ కదా, బైఫర్కేట్. ట్రైఫర్కేట్ అంటే మూడు ముక్కలు చేయడం. సో టు డివైడ్ సంథింగ్ ఇన్ టూ బ్రాంచెస్ ఆర్ పార్ట్స్ ఇస్ కాల్డ్ బైఫర్కేట్. ద రివర్ బైఫర్కేట్స్ ఇన్ టూ స్మాల్ స్ట్రీమ్స్ యాజ్ ఇట్ ఫ్లోస్ త్రూ ద వ్యాలీ. వ్యాలీ నుంచి వెళ్తున్నప్పుడే రివర్ ఏమవుతుంది, రెండు పాయలుగా విడిపోతుంది. టూ స్ట్రీమ్స్ అంటే రెండు పాయలుగా విడిపోతుంది అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తుంది. బర్జన్. బర్జన్ అంటే ఒక్కసారిగా పెరిగిపోవడం. సో ద బర్జనింగ్ ప్రైసెస్ ఆఫ్ టొమాటోస్ అని, టొమాటో ప్రైసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ద బర్జనింగ్ ప్రైసెస్ ఆఫ్ ఆనియన్స్, ఫుడ్, ఇలా ఒక్కసారిగా ఏదన్నా పెరిగిపోతూ ఉంటే దాన్ని బర్జన్ అవుతుంది అంటారు. టు గ్రో ఆర్ ఫ్లరిష్ ర్యాపిడ్లీ, ఫాస్ట్గా ఒకేసారి పెరిగిపోవడం. ద టెక్ ఇండస్ట్రీ కంటిన్యూస్ టు బర్జన్ విత్ న్యూ స్టార్టప్స్ ఎమర్జింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. సో దీంతో టెక్ ఇండస్ట్రీ ఏమవుతుంది? బర్జన్ అవుతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది, రోజు రోజుకి గ్రో అయిపోతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. బ్యానల్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. బ్యానల్ అంటే ఒరిజినాలిటీ లేకపోవడం, రొటీన్గా చెప్పిన మాటలే చెప్తూ అన్న మాట్లాడుతూ. ఇప్పుడు ఒక ఆయన కొంతమంది స్పీచ్ ఇస్తారు, ఆ చెప్పిన మాటలే ఉంటాయి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ముందే చెప్పేయచ్చు. సో కొత్తదనం ఉండదు, ఉత్సాహం ఉండదు, నీరు గార్చేసేలాగా బ్యానల్ అంటే డల్, బోరింగ్. ద స్పీకర్స్ బ్యానల్ రిమార్క్స్ ఫెయిల్ టు క్యాప్టివేట్ ఆడియన్స్ అటెన్షన్. ఆడియన్స్ యొక్క అటెన్షన్ని క్యాప్టివేట్ చేయలేకపోయారు స్పీకర్. తన రిమార్క్స్ అనేవి అంత ఎంగేజింగ్గా లేవు, అట్రాక్టివ్గా లేవు, ఓకే, అందరినీ ఆకట్టుకునేలాగా రిమార్క్స్ అనేవి లేవు. సో అందుకని బ్యానల్ అంటాం. బ్యానల్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఏదైనా ఎంగేజింగ్గా లేకపోతే, ఆకట్టుకునేలా లేకపోతే, బోరింగ్గా ఉంటే, ఒరిజినాలిటీ లేకపోతే, రొటీన్గా ఉంటే, వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ బ్యానల్. ఓకే, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకున్న సువర్ణ అవకాశం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ.
ఇది ఒక సువర్ణ అవకాశం మీకు, కేవలం 999 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో. మొత్తం ప్రోగ్రామ్ కావాలంటే బ్యాంక్ ఇన్ఫినిటీ వాడికి రండి, లేదు ఓన్లీ ఇంగ్లీషే సమస్య అనుకునే వాళ్ళు కేవలం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు 999 రూపీస్తో మీరు తీసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. ఓకేనమ్మా, దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై బాయ్. రేపు మళ్ళీ కలుద్దాం. Right, look at this. Let's kickstart our 1000 vocabulary series. Before that, 25th March నుంచి సాఫల్య ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మెయిన్స్ క్లియర్ చేయలేక స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ కోసం లాంచ్ చేస్తున్న మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో మీకు మెయిన్స్ ఓరియంటెడ్గా గైడెన్స్ ఉంటుంది, సెలెక్టివ్ క్లాసెస్ ఉంటాయి విత్ మేజర్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ అండ్ క్వాంట్. ఈ రెండింటిపైన ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటూ ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. ఇది వ్యాలిడిటీ జాబ్ వచ్చేంతవరకు, మీకు జాబ్ వచ్చేంతవరకు కూడా గైడెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్ విల్ ఆల్సో ఇన్వాల్వ్ సమ్ టెస్ట్స్, మధ్య మధ్యలో కొన్ని టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అనేది. ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. 25th మార్చ్ రోజున స్టార్ట్ అవుతుంది. ఈలోపు మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని మీరు పేమెంట్ చేసి జాయిన్ కావచ్చు. సో వొకాబ్యులరీలోకి వచ్చేస్తే, సో ఇవాళ మనం చూడబోతున్న ఫస్ట్ వర్డ్ వచ్చేసి బ్రేజన్. బ్రేజన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి బోల్డ్ అండ్ వితౌట్ షేమ్. సో బ్రేజన్ అనే పదం ఎక్కడ వాడతారంటే, ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎగ్జిబిటింగ్ లాట్ ఆఫ్ ధైర్యంగా ఉన్నాడు, కాకపోతే వితౌట్ షేమ్. అంటే ఒక తప్పు చేస్తున్నావు, ధైర్యంగా చేస్తున్నావు, తప్పు చేస్తానన్న ఫీలింగ్ లేదు, భయం లేదు, సిగ్గు లేదు, తెలుగులో నిస్సిగ్గుగా అంటాం. అట్లాంటప్పుడు ఈ బ్రేజన్ అనే పదాన్ని మనం వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ట్రాఫిక్ రూల్ వైలేట్ చేస్తున్నావు, ఆపోజిట్ లోన్లోకి వెళ్ళిపోయావు, అయినా సరే నీకు తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ లేదు, ట్రాఫిక్ పోలీస్తో వాదన దిగావు. సో యువర్ బిహేవియర్ క్యాన్ బి కన్సిడర్డ్ ఎ బ్రేజన్ బిహేవియర్. నువ్వు ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎంపీ కొడుకు కావచ్చు, సో నీకు ఆ బలుపుతో నువ్వు అలా ప్రవర్తించావు. ఇట్లాంటి సందర్భాల్లో బ్రేజన్ అనే పదాన్ని మనం వాడతాం. హిజ్ బ్రేజన్ డిస్రిగార్డ్ ఫర్ రూల్స్ లెడ్ టు హిస్ డిస్మిసల్ ఫ్రమ్ కంపెనీ. సో అస్సలు కేర్ చేయకుండా, రూల్స్ ఫాలో అవ్వకపోతే రిస్క్ అవుతుందని తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టు డిస్రిగార్డ్ చేశారు కావాలనే బోల్డ్గా. సో దానివల్ల అతను ఉద్యోగం నుంచి పీకేసే పరిస్థితి వచ్చింది అని ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చి బంప్షియస్. బంప్షియస్ అంటే మీనింగ్ ఏంటంటే కొంచెం గర్వంతో కూడిన, సెల్ఫ్ ఎసెప్టివ్, తనను తాను ఇంపోజ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా తనే అన్నిటికంటే ఎక్కువ అని ఫీల్ అవుతూ ఒక విపరీతమైన ప్రైడ్ని ఎగ్జిబిట్ చేయడం, విపరీతమైన గర్వాన్ని ఎగ్జిబిట్ చేయడం, ఎదుటి వాళ్ళని కేర్ చేయకుండా నీకున్న గర్వాన్ని అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి మనం బంప్షియస్ బిహేవియర్ అంటాం. హిజ్ బంప్షియస్ బిహేవియర్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ అదర్స్ టు వర్క్ విత్ హిమ్. వాడు చాలా గర్వంగా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు, సో వాడితో పనిచేయాలంటే చక్కగా వాడే తోపులాగా బిహేవ్ చేస్తుంటాడు అని చెప్పి మనం చెప్పొచ్చు కదా. కొంతమందికి అంటాం వాడే తోపులాగా బిహేవ్ చేస్తాడు, ఇంకా వాడి తప్పితే ఇంకెవరు లేదన్నట్టుగా మాట్లాడతాడు, అట్లాంటి వాళ్ళని మనం బంప్షియస్ పీపుల్ అనొచ్చు. సో దానివల్ల మిగిలిన వాళ్ళు తనతో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఇట్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ అదర్స్ టు వర్క్ విత్ హిమ్. నెక్స్ట్ వర్డ్ చూడండి బెల్లికోస్. బెల్లికోస్ అంటే అగ్రెసివ్ బిహేవియర్ చూపించడం, అంటే గొడవకి కయ్యానికి కాలు దువ్వడం అంటాం తెలుగులో. ఎప్పుడు చూడదు కయ్యానికి కాలు దువ్వుతుంటారు, ఒక్క మాట అంటే చాలు మాటకి మాట వచ్చేసి గొడవ పెట్టేసి పెద్ద చేసేసి పెంట పెంట చేసే వాళ్ళని బెల్లికోస్ పీపుల్ అంటాం. సో ఇట్స్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ డెమాన్స్ట్రేటింగ్ అగ్రెషన్ అండ్ విల్లింగ్నెస్ టు ఫైట్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, విల్లింగ్నెస్ టు ఫైట్. ఎప్పుడు ఫైట్ చేద్దామని ఎదురు చూస్తూ ఉండే బ్యాచ్ అనమాట వీళ్ళు. ద బెల్లికోస్ రిమార్క్స్ ఆఫ్ ద పొలిటీషియన్ ఎస్కలేటెడ్ టెన్షన్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్. పొలిటీషియన్ బెల్లికోస్ రిమార్క్స్ అంటే కెలికేలాగా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే లాంటి మాటలు మాట్లాడారు. గొడవకి కయ్యానికి కాలు దువ్వుతూ కొన్ని మాటలు మాట్లాడడం వల్ల రెండు దేశాల మధ్య టెన్షన్స్ ఏమయ్యాయి, ఎస్కలేట్ అయ్యాయి. ఎస్కలేట్ అయ్యాయి అంటే పెరిగాయి. ఎస్కలేట్ అనే పదాన్ని ఏదన్నా నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతారంటే ఒక చిరిగి చాట అయింది, సమస్య పెద్దదయ్యింది, పుండు ఇంకా పెద్దదయ్యింది, అంటే ప్రాబ్లం ఇంకా పెద్దదయ్యింది. ఇట్లాంటి సందర్భాల్లో ఎస్కలేషన్ అనే పదాన్ని మనం వాడతాం. సిచ్యువేషన్ ఎస్కలేట్ అయిందంటే ఇంకా పెద్దదైపోయింది, ఇంకా డిఫికల్ట్ టు హ్యాండిల్ అయిపోయింది అనే కాంటెక్స్ట్లో ఎస్కలేషన్ అనే పదాన్ని వాడతాము. సో బెల్లికోస్ బిహేవియర్ అంటే అర్థం ఏంటి, కయ్యానికి కాలు దువ్వే బిహేవియర్ అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చి బ్రెవిటీ. బ్రెవిటీ అంటే కన్సైజ్నెస్ ఆర్ షార్ట్నెస్ ఇన్ ఎక్స్ప్రెషన్. అంటే ఏదైనా రాసేటప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, సింపుల్గా మనకి కన్సైజ్గా చెప్తున్నాం అనుకోండి, అప్పుడు బ్రెవిటీ, బ్రెవిటీతో చేశారు అని అర్థం. అంటే ఒక ఎస్సే రాయమంటే పేజీలకి పేజీలు నింపేయచ్చు, తక్కువ టైంలోనే మొత్తం డీటెయిల్గా రాయొచ్చు. సో తక్కువలో రాస్తే అది బ్రెవిటీ ఉన్నట్టు అనమాట. ద రైటర్స్ స్కిల్ఫుల్ యూజ్ ఆఫ్ బ్రెవిటీ మేడ్ హర్ ప్రోస్ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్. తను
పేజీలు నింపేసి ఎదురు వాళ్ళకి బోర్ కొట్టించకుండా తక్కువలో ఎక్కువ విషయాన్ని స్కిల్ఫుల్గా రైటర్ ఎక్స్ప్రెస్ చేయగలిగారు. దానివల్ల ఏమైందంటే తన ప్రోజ్ అనేది పవర్ఫుల్ అయింది, ఇంపాక్ట్ఫుల్ అయింది, దాని ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉండింది అని మనం చెప్పొచ్చు. అర్థమైందా? బ్రెవిటీ అంటే కన్సైజ్, అంటే షార్ట్ అండ్ స్వీట్ అంటాం చూడండి, ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. బాల్క్ అంటే మీనింగ్ ఏంటి మనకి? టు హెజిటేట్ ఆర్ బీ అన్విల్లింగ్ టు యాక్సెప్ట్ అన్ ఐడియా. అంటే మీకు ఒక ఐడియా చెప్తే అది నువ్వు యాక్సెప్ట్ చేయడానికి, నీకు ఒక నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ నువ్వు యాక్సెప్ట్ చేయడానికి నువ్వు హెజిటేట్ చేస్తున్నావు, యూఆర్ అన్విల్లింగ్. అలాంటప్పుడు షీఈస్ బాల్కింగ్ అట్ ది ఐడియా అంటాం చూడండి. షీ బాల్క్డ్ ది ఐడియా ఆఫ్ గివింగ్ అప్ హర్ ఇండిపెండెన్స్ అండ్ మూవింగ్ బ్యాక్ హోమ్. సో ఆ ఐడియాని తను యాక్సెప్ట్ చేయట్లేదు, హెజిటేట్ చేస్తుంది. హెజిటేట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు, తటపడా ఇస్తున్నారు అనే సందర్భంలో ఈ పదాన్ని మనం ఉపయోగించవచ్చు. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి యూపీఎస్సీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ సీజీఎల్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ వరకు ఆల్ లెవెల్స్ ఆఫ్ కంటెంట్ మీకు 999 రూపీస్కి, మామూలుగా 3999, 999 రూపీస్కి మనం అందిస్తున్నాం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇవాళ మిడ్ నైట్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన యాప్లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేసి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. బేల్ఫుల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? బేల్ఫుల్ అంటే థ్రెటనింగ్ హార్మ్ ఆర్ మెనేసింగ్, అంటే వీళ్ళు హార్మ్ చేసేలాగా, మెనేసింగ్ అని అంత డేంజరస్ అన్నట్టు అనమాట, భయపెట్టేలాగా. అమ్మో అదేంటి అలా చూస్తున్నాడు, కొట్టేస్తాడా, అలా చూస్తున్నాడు ఏంటి కొట్టేసేలాగా అంటాం చూడండి, అలాగా కొట్టేలాగా తిట్టేలాగా మనకి హార్మ్ చేసేలాగా ఉండేదాన్ని బేల్ఫుల్ అంటాం. ద బేల్ఫుల్ లుక్ ఇన్ హిస్ ఐస్ మేడ్ హర్ ఫీల్ అన్ఈజీ. అతని కళ్ళు బేల్ఫుల్ లుక్ అనిపిస్తుంది, అంటే మెనేసింగ్ లుక్. విలన్స్ సినిమాల్లో విలన్స్ చూస్తారు చూడండి, అది బేల్ఫుల్ లుక్ అనమాట. దానివల్ల తనకు కొంచెం అన్ఈజీగా అనిపించింది, ఇబ్బందిగా అనిపించింది. బిబ్లియోఫైల్, బిబ్లియోఫైల్ అంటే అర్థం పుస్తకాల బుక్ లవర్, సింపుల్గా చెప్పాలంటే బుక్ లవర్. బుక్స్ అంటే విపరీతమైన పిచ్చి అనమాట. ఏ లవర్ ఆఫ్ బుక్స్ని మనం బిబ్లియోఫైల్ అంటాం. ద బిబ్లియోఫైల్ స్పెండ్ అవర్స్ బ్రౌజింగ్ త్రూ ద బుక్ స్టోర్ సర్చింగ్ ఫర్ రేర్ ఎడిషన్స్. గంటల కొద్దీ బుక్ స్టోర్ అంతా వెతికి రేర్ ఎడిషన్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి వెతుకుతున్నాడు ఆ బిబ్లియోఫైల్ అని చెప్పి చెప్పారు. బిగ్గాయిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎదుటివాడిని ఆకర్షించడం. అయితే ఇనే రెండు రకాలుగా చెప్పొచ్చు, పాజిటివ్గా చెప్పొచ్చు, నెగిటివ్గా చెప్పొచ్చు. అంటే ఆకట్టుకోవడం అనేది వాళ్ళని మోసం డిసెప్టివ్ వేలో మోసపూరితంగా ఆకట్టుకోవడం కూడా బిగ్గైల్ అవుతుంది, నార్మల్గా కూడా బిగ్గైల్ అవుతుంది. కానీ బిగ్గైల్ ఎక్కువగా మోసపూరితంగా అనే కాంటెక్స్లో వాడతారు. ఇప్పుడు చూడండి, చిట్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు, ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసి దే బిగ్గైల్డ్ సెవరల్ పీపుల్ ఇంటూ ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ చిట్ ఫండ్స్ బై ఆఫరింగ్ మోర్ ఇంట్రెస్ట్. అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయన్నట్టుగా వాళ్ళని ఆకర్షించి చిట్ ఫండ్లో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేలా చేశారు, తర్వాత డబ్బులతో ఉడాయించేశారు. సో బిగ్గైల్ చేశారు అంటాం, మోసపూరితమైన ఆకర్షణ, ఆకర్షణ మోసపూరితమైన. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు న్యూట్రల్గా ఉంది, బట్ ఎక్కువగా బిగ్గైల్ అనేది మోసపూరితమైన ఆకర్షణ అనే కాంటెక్స్ట్లో వాడతాము, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద మెజీషియన్స్ ట్రిక్స్ బిగ్గైల్ ది ఆడియన్స్ లీవింగ్ దెమ్ వండరింగ్ హౌ హీ డిడ్ ఇట్. సో మెజీషియన్ యొక్క ట్రిక్స్ వీళ్ళని సమ్మోహంలో పడేశాయి. సో ఎలా చేశాడబ్బా, ఏంటబ్బా ఎంత బాగా చేశాడు అనే రకమైన ఆకర్షణలో వాళ్ళు పడిపోయేలాగా మెజీషియన్ ట్రిక్స్ అనేవి ఉన్నాయి. బట్ ఎక్కువగా బిగైల్ అనే పదం మోసం చేయడం, ఆకర్షిస్తూ మోసం చేయడం, ఆకర్షణతో కూడిన మోసం అనే కాంటెక్స్ట్లో ఎక్కువగా వాడతారు. బైకామెరల్, మీకు బైకామెరల్ పాలిటీ జెండర్ స్టడీస్లో పాలిటీలో మీరు వినుంటారు, హ్యావింగ్ టూ సెపరేట్ ఛాంబర్స్ ఆర్ లెజిస్లేటివ్ హౌసెస్. అంటే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు ఉంటే అది బైకామెరల్ లెజిస్లేచర్ అని చెప్పేసి మనం అంటాం. ద కంట్రీస్ బైకామెరల్ సిస్టమ్ రిక్వైర్డ్ ది అప్రూవల్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. మనకి పార్లమెంట్లో కూడా లోక్సభ, రాజ్యసభ, అలాగే స్టేట్ లెజిస్లేచర్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు ఉంటే బైకామెరల్ అనమాట. సో బైకామెరల్ లెజిస్లేచర్ ఉంటే బోత్ హౌసెస్ నుంచి అప్రూవల్ ఉండాలి, అప్పుడే బిల్ అనేది అప్రూవ్ అయ్యి చట్టంగా మారుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైకామెరల్. దెన్ బై పార్టీసన్ అంటే రెండు పార్టీలు, ఇన్వాల్వింగ్ ది కోఆపరేషన్ ఆఫ్ టూ పొలిటికల్ పార్టీస్ దట్ యూజువల్లీ అపోజ్ ఈచ్ అదర్స్ పాలసీస్. ఒకళ్ళ పాలసీస్ని ఒకళ్ళు అపోజ్ చేసుకునే రెండు పార్టీల కోఆపరేషన్తో కూడిన అని మీనింగ్. సో వీ నీడ్ బై పార్టీసన్ డిస్కషన్ ఆన్ దిస్ అన్నాం అనుకోండి, రెండు పార్టీలు దీని మీద కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. వీ నీడ్ బై పార్టీసన్ కోఆపరేషన్ అన్నాం అనుకోండి, రెండు పార్టీలు కూర్చొని మాట్లాడుకోవాలి. వీ నీడ్ బై పార్టీసన్ సపోర్ట్ అన్నాం అనుకోండి, రెండు పార్టీల సపోర్టు ఈ అంశంలో అవసరం అని అర్థం. ద బైపార్టిసన్ కమిటీ వర్క్ టుగెదర్ టు డ్రాఫ్ట్ లెజిస్లేషన్ దట్ అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ బోత్ పార్టీస్. రెండు పార్టీల నీడ్స్ని అడ్రస్ చేసేలాగా బైపార్టిసన్ కమిటీ
కూర్చొని వర్క్ చేసి డ్రాఫ్ట్ లెజిస్లేషన్ని సిద్ధం చేసింది అని దీని మీనింగ్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మరొకసారి చెప్తున్నాం, దీంతో 100 వర్డ్స్, మన 1000 వొకాబులరీ సిరీస్లో 100 వర్డ్స్ ఇవాళతో కంప్లీట్ అయ్యాయి. సో విల్ కంటిన్యూ ద సిరీస్ టిల్ వీ రీచ్ 1000. టేక్ కేర్. నచ్చితే లైక్ చేయండి, ఈ వర్డ్స్తో మీరు కూడా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పెట్టండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, బుక్లో నోట్ చేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.